మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే నిస్సరతే వాణి వాణీజును కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ పట్నాయక్ మనం ఈరోజు వార ఫలితాలు ఆరవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ యొక్క వార ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి ఈ వారం రోజుల్లో కూడా గోచార గ్రహాల యొక్క సంచారం ఏ ఏ రాసుల్లో ఏ ఏ నక్షత్రాల మీద జరుగుతుంది తత్ ఆధారంగా ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏ రాసులు వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఏ ఏ గ్రహాల బలం మూలంగా మీకు చక్కటి ఫలితాలు రానున్నాయి మరి బలం తక్కువగా ఉన్నటువంటి గ్రహాలకి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఏ స్తోత్రాలు చదువుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం రాహువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు వృచ్చికంలో కేతువు యొక్క సంచారం అదేవిధంగా ధనుర్ రాశిలో కుజుడు మరియు శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది మకరంలో రవి శని అంటే శని రవి ద్వారా అస్తంగత్వం చెందుంటూ అక్కడే వక్రించినటువంటి బుధుడు ఉన్నాడు అలాగే కుంభరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతూ రెండున్నర రోజులకి మారిపోయేటువంటి చంద్రుడు ఈ వారం రోజులు కూడా మనకి మేనరాశి నుంచి మొదలుకొని మిథున రాశి వరకు సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహ గతులు ద్వాదశ రాశులు వారికి ఆ నవగ్రహాలు కూడా చక్కటి ఫలితాలు ఇవ్వాలని మరియు ఈ యొక్క వారి ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా ద్వాదశ రాసుల వారికి కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఇప్పుడు మొదలు పెడదాం ఇక ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యయంలో ఈ నక్షత్రాల్లో సంచరించేటువంటి గురువు అలాగే చంద్రుణ్ణి మిగతా గ్రహాల యొక్క స్థితుల్ని కనుక తీసుకున్నట్లయితే రహస్యాధిపతి వ్యయంలో ఉండడం ఇన్వెస్ట్మెంట్స్కి మంచిదే కానీ వ్యయాధిపతి అస్తంగత్వం చేసుకోవడం మాత్రం మంచిది కాదు అంటే ఏమిటి ఇక్కడ వారం మొత్తంలో మొదటి మూడు రోజుల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు చింతించాల్సిన పని లేదు కానీ ఆఖరి మూడు నాలుగు రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూపిస్తుంది అలాగే లోన్స్ అందులో ప్రధానంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లోన్స్ చక్కగా యోగ యోగ్యవంతంగా మీకు వాటి మూలంగా కొంతవరకు లాభాలు కూడా ఉంటాయని చెప్పి చెప్పచ్చు అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లభించేటువంటి యోగం కనబడుతుంది కాకపోతే కాస్త సంతాన సంబంధించిన విషయం కావచ్చు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు కొంతవరకు మిమ్మల్ని ఈ వారంలో కొంత స్ట్రెస్ను గురి చేస్తాయి విషయాలు సంతానము ప్రేమ మరియు రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని ఏదైనా క్రియేటివ్గా ఏదైనా చేద్దామని అంటే ఎక్కడైనా కొంత కొంత చూడండి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో క్రియేటివ్గా చేద్దామనుకునేసరికి కొంతవరకు అది మనం అనుకున్నంత దీంట్లో స్థాయిలో రాకపోయేసరికి అయ్యో నేను ఒకటి అనుకుంటే ఒకటైందనేటువంటి ఇది కనిపిస్తుంది కాబట్టి కంప్లీట్ ప్లాన్డ్గా ఉండండి కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అలాగే మీ ఐడియాస్ మీ ప్లానింగ్స్ కూడా ఎవరికి వెంటనే చెప్పకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చతుర్థ అధిపతి ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో ఉన్నాడు అంటే ఏమిటి లాభస్థానంలో ఉండి శని రాహువుల యొక్క సంబంధము శని రవిల యొక్క సంబంధంతో వెనక్కి వెళ్తున్నాడు అంటే నేను కొన్ని కొన్ని ల్యాండ్స్ తీసుకుందామని వెళ్ళి అక్కడ అమ్మో ఇది ఏదో కొంచెం ఈ కబ్జా లేనట్లయితే ఏదో ఇబ్బందిగా ఉంది అని వెనక్కి రావడం జరుగుతుంది మీరు కాబట్టి ఈ విషయాల్లో లేదా కోర్సెస్ విషయంలో ల్యాండ్ గృహము ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో నిర్ణయాలు ముందు ఒకలాగా అనుకుని దాని తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకుంటూ ఉంటారు మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రాపర్టీస్ పెట్టి అప్పులు తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి అలాగే మరొక విషయం ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా ఇక్కడ ఎవరైతే విదేశాల్లో నివసిస్తూ అక్కడే ఎవరైనా సంబంధం చూసుకుందాము అక్కడే కలిసి ఏదైనా సరే నిర్ణయం తీసుకుందాము అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా పాజిటివ్గా ఉంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఎటువంటి సందేహం లేదు అలాగే కొన్ని ఆకస్మికంగా కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి కోర్టు కేసెస్లో నలుగుతున్నటువంటివి లేదా పెద్దలు సరిగ్గా నిర్ణయాలు తీసుకోక ఆగిపోయినటువంటి కొన్ని నిర్ణయాల విషయాలు అవి కొంచెం ఈ వారంలో మీకు అవి కొంచెం క్లియర్ అయ్యేటువంటి యోగం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద మొత్తంలో ధనం చేతులు మారేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి లాంగ్ మన పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము లేనట్లయితే ఏదైనా దైవ సంబంధం వాటిలో పాల్గొనడము ఇటువంటివి ఈ ఈ వారంలో ఎక్కువగా జరుగుతాయి మీకు అలాగే దశమ స్థానంలో ఉన్న గ్రహాలు కాస్త పాపకత్తల్లో ఉన్నాయి కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఎప్పటినుంచో రావాల్సినటువంటి ధనం మాత్రం మీకు రావడం అనేటువంటిది కనబడుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మొదట్లో కొంత స్ట్రెస్ అంటే మొదట్లో కొంత ఫ్రీ అయినప్పటికీ కూడా దాని తర్వాత మాత్రం కొంత ఆఖరి మూడు రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గౌరీదేవి యొక్క అష్టోత్రాలు చదువుకోండి శివాభిషేకం చేయండి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక్క నిమిషం ఆగండి ఇప్పటి వరకు చెప్పింది మనం గోచార ఫలితాలు అయినప్పటికీ కూడా ఇక్కడ గోచారంతో పాటు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మన జన్మ జాతక ఫలితాలు అంటే అవి ఎలా చూసుకోవాలి అని చాలామంది సందేహం కలుగుతూ ఉంటుంది మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకొని జాత చక్రాన్ని వేసి జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి వాటికి ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి ఆ యొక్క గ్రహాలు ప్రజెంట్ ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఏ మహాదశ భుక్తి అంతర్దశ సూక్ష్మ ప్రాణదశలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసేటువంటి ప్రయత్నానికి కరెక్ట్గా ఆ యొక్క ప్లేసెస్లో ఉన్నాయో లేవా అంటే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తికి రియల్ ఎస్టేట్లో వచ్చేటువంటి యోగం ఉండదు ఏదో కిరాణా షాప్ పెట్టుకోవడం వల్ల ఉండొచ్చు అలాగ వివాహ ప్రయత్నం కానివ్వండి వాహన ప్రయత్నం కానివ్వండి ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి వ్యాపార ప్రయత్నం కానివ్వండి ఎనీథింగ్ ఆ గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి మన జన్మజాతకంలో మనం చేసే ప్రయత్నానికి ఆ గ్రహాల సపోర్ట్ రావాలంటే మనం ఏ దేవత ఆరాధన చేసుకోవాలి మన ప్రయత్నానికి తోడ్పడటానికి అనేటువంటిది ముఖ్యంగా మన జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలోనే పూర్తిగా ఉండేటట్టు అయితే ఈ గోచార ఫలితాలు ఈ వార ఫలితాలు మాస ఫలితాలు పక్ష ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గోచారం అనేటువంటిది కాలము వంటిది మనం ఎంత సిద్ధంగా ఉన్నా ఒక్కోసారి కాలం కనుక సహకరించినట్లయితే మనం లేట్ అవుతూ ఉంటాయి పనులన్నీ బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ ఉంటే ఎలా ఇబ్బంది ఉంటుందో లేనట్లయితే అంటే మనము సిద్ధంగా ఉండాలి బయట వాతావరణం బాగుండాలి రెండిట్లో ఏది తక్కువగా ఉన్నా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఆ రకంగా బయట వాతావరణాన్ని కాలము తీసుకుంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచార గ్రహాలు కాలంతో సమానంగా ఇప్పుడున్నటువంటి గ్రహాలు మనం చేసేటువంటి పనికి ఎంతవరకు తోడ్పడుతున్నాయి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే మన గ్రహాలతో గోచార గ్రహాలు సంబంధాలు పెట్టుకొని ఉంటాయి కావున ఈ గ్రహాల యొక్క బలం పెంచుకోవాలంటే ఇప్పుడు సరైనటువంటి సమయం నడుస్తుందా లేదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో తొందరగా మనం ముగించుకోవాలనేటువంటి విషయాలు ఈ గోచార ఫలితాల ద్వారా తెలుస్తూ ఉంటాయి ఈ యొక్క ఫలితాలు అందరికీ చక్కగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ